మీ హెల్త్ డిజిటల్లో మీకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా అందులో పొందుపరిస్తే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కార్డు ఇస్తే మీ గతంలో ఏ వైద్యం అందింది, ఏ మాత్రలు మీరు వాడినరు, ఏ సర్జరీ మీకు జరిగింది, రేపు భవిష్యత్తులో మీకు ఏ రకమైన వైద్యాన్ని అందించాలనేది కూడా ఆ డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఇదే కాదు, చాలామంది గ్రామాలలో రేషన్ కార్డు తీసుకుంటున్నారు కానీ పని కోసము ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్నారు. రేషన్ కార్డు ఏమో ఊర్లు ఉంటుంది, రేషన్ ఊర్లో తీసుకోవాల్సి వస్తుంది. మీరేమో పట్టణాలలో నివాసం ఉంటారు, దాంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు ఈ డిజిటల్ కార్డు రావడం వల్ల. ఈరోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, పేదలను అన్ని రకాలుగా సహాయం అందించాలి, పేదలని ఆదుకోవాలి, పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము. అందుకే ఈరోజు ఇది అమలు చేసేటప్పుడు, అమలు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 2 ప్రాంతాలను తీసుకున్నాము. 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 238 కేంద్రాలలో ఆ గ్రామ పంచాయతీలు కావచ్చు, వార్డులు కావచ్చు, వాటిల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినాం. తద్వారా అమలు చేసేటప్పుడు కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలేంది, పేదవాళ్లకు వస్తున్న ఇబ్బందులేంది, ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చో, పాత 10 ఉమ్మడి జిల్లాలకు సీనియర్ 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారిని వేసి వాళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరు, ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు, లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిందా, మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం. కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం, మనం కొంతకాలమైనాక ఆ ఇల్లు ఖాళీ చేసిపోతాం, అక్కడ మన కార్డు ఉంటుంది, మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి. పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య. అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ, లేకపోతే 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి, మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే రాండి. ఏం చేయాలో చెప్పండి, ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం, ఇది సమంజసమని నేను అడుగుతున్నా. 10 కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి, 15 ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి, మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు.
హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10-10 లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు ఇవ్వమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు. ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు, బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్ కు లేదా, హరీష్ కు లేదా, కేవీపీ రామచంద్రరావు కు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా? మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా? మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్నారు. ఒక్కనొక్కని చింతపండి చేస్తా. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి ఖాళీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలున్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాండి సన్నాసులారా ముందుకు రాండి పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం, రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుడు, ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీ గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనికి వచ్చినోనివే, నువ్వు బతకనికి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ సక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఈటల రాయందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 1,000 కోట్లు తీసుకొద్దా, మూసీలు ఉన్న పేదోళ్ళకి పంచిపెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టి